हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल श्री श्री किचन वीडियो लो सब्सक्राइबर रिक्वेस्ट मैसूर बोंडा मरियु चल्लपुनुगुलु एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। चल्लपुनुगुलनु मैसूर बज्जी पिंडितोने प्रिपेर चेसुकुंटामु। इप्पुडु प्रिपरेशन प्रासेस लोकी वेल्दामु। मुंदुगा ఒక కప్పు పుల్లటి పెరుగుని తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి। రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి। పెరుగు పల్చగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి। ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ వంట సోడాని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి। వంట సోడా లేదా బేకింగ్ సోడా అని కూడా అంటారు। बेकिंग सोडा मैसूर बोंडा की कास्त एक्कुवगाने वेसुकुंटामु। चूसर कदा बोंड सोडा वेसुकोनी इला बीट चेसुकुंटे पेरुगु एला चेंज अयिंदो। इप्पुडु दींट्लोकी रेंडु कप्पुल मैदा पिंडिनी वेसुकोवाली। मैदा पिंडिनी वेसुकुन्न तर्वात रेंडु टेबुल स्पून्ल बिय्य पिंडिनी वेसुकोनी पिंडिनी बागा कलुपुकोवाली। ఉండలు లేకుండా పిండిని చక్కగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి। పిండి మరి లూజ్ గా అయిపోతే మనకి బోండాలు వేసుకోవడం కష్టం అవుతుంది। చూసుకుంటూ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 1/2 కప్పు దాకా వాటర్ ని యాడ్ చేశాను। 5 నిమిషాల పాటు ఇలా పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి। మనకి ఇలా పిండి మధ్యలో ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అయితే పిండి మైసూర్ బొండాకి పర్ఫెక్ట్ గా ఉన్నట్టండి। పిండిని ఇలా 5 నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి। మీకు టైం ఉంటే ఇంకొక గంట పాటు నానబెట్టినా పర్వాలేదు। 1 అవర్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి। పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటామో మైసూర్ బొండా అంత సాఫ్ట్ గా బాగుస్తాయి। ఇలా మైసూర్ బొండా వేసుకోవడానికి పిండిని రెడీ చేసుకున్నాక డీప్ ఫ్రై కి ఆయిల్ ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా మీకు చేతిలో సరిపోయేంత పిండిని తీసుకొని ఇలా ఆయిల్ లోకి వేసుకోవాలి। మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బోండాలని ఫ్రై చేసుకోవాలి। బోండాలను వేసుకున్న వెంటనే కదపకుండా కాస్త అవి ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుంటూ బోండాలని ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా గరిటతో తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు మైసూర్ బొండాలని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇదే విధంగా మిగతా బొండాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మీరు కూడా ఈ ప్రాసెస్ లో తప్పకుండా ట్రై చేయండి, బాగుస్తాయి। బొండాలు కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా బాగుంటాయి। ఇప్పుడు చల్లపునుగులను ఎలా వేసుకోవాలో చూద్దామండి। వీటిని మైసూర్ బజ్జి పిండితోనే వేసుకుంటాము। పునుగులను చిన్న సైజ్ లో వేసుకుంటాము, మైసూర్ బొండా పెద్ద సైజ్ లో వేసుకుంటాము। అదే తేడా అండి, అంతే। ఈ రెండిటికి సేమ్ పిండిని యూస్ చేస్తాము। మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। పెరుగు పుల్లగా ఉండాలండి, అప్పుడే పునుగులు చాలా టేస్టీగా బాగుంటాయి। పునుగులన్నింటిని వేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు గరిటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇవి క్రిస్పీగా చాలా బాగుంటాయి। ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలా గరిటతో తిప్పుకోవడం వల్ల అన్ని వైపులా చక్కగా ఫ్రై అవుతాయి। అంతేనండి, పునుగులు రెడీ అయిపోయాయి। ఇవి కూడా కొబ్బరి చట్నీ కాంబినేషన్ తో చాలా రుచిగా ఉంటాయి। కొబ్బరి చట్నీ వీడియోని ఆల్్రెడీ చేశానండి,
ఆ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. హోటల్ స్టైల్లో మైసూర్ బోండాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలతో కొబ్బరి చెండితో పునుగులు సేమ్ బయట కొన్నట్టే ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. శ్రీశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.